ఆడిన పదిసార్లు ఐపీఎల్ ప్లేఆఫ్స్ కు చేరుకొని చరిత్ర సృష్టించింది అలాగే లో ఎనిమిది సార్లు ఫైనల్ కు చేరుకుని సత్తా చాటింది ఇందులో మూడు సార్లు విజేతగా నిలిచింది అలాగే మరో ఐదు సార్లు రన్నర్ అప్ గా నిలిచింది సిఎస్కే ఆడిన పదేళ్లలో అనేక అద్భుత పోరాటాలతో ఆకట్టుకుంది ఇక జట్టు చరిత్రను తీక్షణంగా పరిశీలిస్తే ఎన్నో మైలురాళ్లు కనిపిస్తాయి అయితే అందులో కొన్నింటిని ఎంపిక చేసుకోవాలంటే చాలా కష్టమైన పనే అయితే ఈ ఐదు సందర్భాలు మాత్రం లీగ్లో చెన్నై జట్టు స్థాయిని తెలుపుతాయి ఇవి సిఎస్కే అభిమానులకు చాలా స్పెషల్ అనడంలో ఎలాంటి సందేహం లేదు మరి వాటి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం మహేంద్రుడి కెప్టెన్ ఇన్నింగ్స్ రెండు వేల పదిలో సెమీస్ చేరడానికి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పోరాడుతోంది అయితే లీగ్ దశలో అంతంత మాత్రం ఆడతీరునే కనబరిచింది ఈ దశలో సెమీస్ చేరాలంటే కింగ్స్ ఎలెవెన్ పంజాబ్తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్ గెలవటం తప్పనిసరిగా మారింది ఈ మ్యాచ్లో ఆఖరి ఓవర్ లో విజయానికి పదహారు పరుగులు అవసరమయ్యాయి ఇక క్రీజ్లో ఉన్న ధోని అలవకగా పరుగులు సాధించాడు కేవలం నాలుగు బంతుల్లోనే పదహారు పరుగులు సాధించడంతో జట్టు విజయతీరలకు చేరింది ఇక సెమీస్లో డెక్కన్ ఛార్జర్స్ ను చిత్తు చేసిన చెన్నై ఫైనల్లో ముంబై ఇండియన్స్ ను ఓడించి తొలిసారి ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచింది పోలాడ్ పనిపట్టిన ధోని రెండు వేల పది ఐపీఎల్ ఫైనల్లో ధోని సమయస్ఫూర్తితో చెన్నై సూపర్ కింగ్స్ గెలిచింది ముఖ్యంగా చేజింగ్ లో ముంబై ఇండియన్స్ బ్యాట్స్మన్ కిరణ్ పోలాడ్ చెలరేగిపోతున్నాడు ఓ దశలో తమ ప్రధాన పేసర్ డగ్ బోలింజర్ బౌలింగ్లో ఇరవై రెండు పరుగులు బాధి ఉన్నాడు ఈ దశలో ఆ ఓవర్ ఆఖరి బంతికి ఫీల్డర్ ప్లేస్మెంట్ మార్చిన ధోని విజయం సాధించాడు ఫీల్డర్ను మిడాఫ్ వద్ద ఉంచి ఆఖరి బంతిని బౌలింజర్ చేత వేయించాడు ఆ బంతిని మిస్ హిట్ చేసిన పోలాడ్ మిడాఫ్లో ఫీల్డర్ చేతికి చిక్కాడు దీంతో పోలాడ్ పెవిలియన్ కు చేరడంతో చెన్నై కథ సుఖాంతమైంది ఈ క్రమంలో ఇరవై రెండు పరుగులతో చెన్నై విజయం సాధించింది తొలిసారి టైటిల్లు తన ఖాతాలో వేసుకుంది మూడో టైటిల్ సాధించిన డాడీ సార్మీ అయితే రెండేళ్ల నిషేధం నుంచి తిరిగొచ్చాక చెన్నై సూపర్ కింగ్స్ విచిత్రమైన పరిస్థితిలో నిలిచింది ముఖ్యంగా వయసుమళ్లిన ఆటగాళ్లను ఎక్కువగా కొనుగోలు చేసిన చెన్నైని డాడీ సార్మీ అంటూ విమర్శకులు తెగవేకిరించారు అయితే ఆ సీజన్లో చెన్నై జట్టు అద్భుతం చేసి విజేతగా నిలిచింది ముఖ్యంగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా వెటరన్ ప్లేయర్ షేన్ వాట్సన్ యాభై ఏడు బంతుల్లో నూట పదిహేడు పరుగులు చేసి సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు దీంతో మూడు సార్లు టైటిల్ సాధించిన ముంబై సరసన చెన్నై నిలిచింది బ్రావో సూపర్ షోతో గ్రాండ్ రీఎంట్రీ అయితే రెండు వేల పదహారు పదిహేడులలో చెన్నై సూపర్ కింగ్స్ నిషేధం బారణ పడింది అయితే రెండు వేల పద్దెనిమిదిలో తిరిగి రీఎంట్రీ ఇచ్చిన చెన్నై తొలి మ్యాచ్ ను ముంబై ఇండియన్స్ తో ఆడింది ఆ మ్యాచ్ లో నూట అరవై ఆరు పరుగుల చేదనలో ఓ దశలో డెబ్బై ఐదు పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోయింది ఈ క్రమంలో డ్వేన్ బ్రావో ముప్పై బంతుల్లో అరవై ఎనిమిది పరుగులు చేసి ఒంటి చేత్తో మ్యాచ్ను గెలిపించాడు ముంబై బౌలర్లను చీల్చి చెండాడిన బ్రావో జట్టును విజయవంచన నిలిపాడు అయితే పంతొమ్మిదవ ఓవర్ చివరి బంతికి అయ్యాడు ఈ దశలో రిటైర్డ్ గా వెనుదిరిగిన కేదార్ జాదవ్ మళ్లీ బ్యాటింగ్కు దిగి జట్టును గెలిపించాడు దీంతో లోకి చెన్నై రీఎంట్రీ ఇచ్చింది ఇదే జోరులో మూడోసారి ఛాంపియన్ గా నిలిచింది ఒకే ఓవర్లో అల్బీ మోర్కెల్ ఇరవై పరుగులు రెండు వేల పన్నెండులో చెన్నై జట్టు కీలకమైన సందర్భంలో దుమ్మిరేపిన సంఘటన ఎవరూ మర్చిపోలేరు ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో రెండు వందల ఆరు పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది అయితే చివరి రెండు ఓవర్లలో నలభై మూడు పరుగులు కావాల్సి ఉండగా సీఎస్కే అద్భుతమే చేసింది ముఖ్యంగా పంతొమ్మిదవ ఓవర్ వేసిన విరాట్ కోహ్లీ బౌలింగ్లో చెన్నై బ్యాట్స్మెన్ అల్బిమోర్కెల్ ఇరవై ఎనిమిది పరుగులు రాబట్టుకున్నాడు దీంతో చివరి ఓవర్ కు సమీకరణం పదిహేను పరుగులుగా మారింది అయితే లాస్ట్ ఓవర్ వేసిన వినయ్ కుమార్ బౌలింగ్లో పదిహేడు పరుగులు చేసిన డెన్ బ్రావో జట్టు ఘనవిజయాన్ని అందించింది అత్యంత కీలక సమయంలో చెన్నై సాధించిన విజయం ఎంతో ప్రత్యేకమైంది దీంతో ఆ టీం బెంగళూరును దాటి ప్లేయాఫ్స్కు చేరింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్ కలర్ ఫ్రేమ్స్కి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు